హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది వైల్డ్ లైఫ్ ట్రావెలర్ శశి. సో ఈరోజు అయితే మేము వెళ్తున్నాం బాసరాకి, ఒక చిన్న ఫ్యామిలీ ట్రిప్. సో రేపు అమన్కి అక్షరాభ్యాసం చెప్పిస్తున్నాము. ఈరోజు అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాం, టైం అరౌండ్ 11 o'clock అవుతుంది. సో ఈరోజు జర్నీలో ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ అయితే ఇప్పుడు తీసుకోవాలి. సో ఒకటే ఫ్యూయల్ స్టాప్ ఉంటుంది కంప్లీట్ జర్నీకి. శేషం ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్. సో ఈరోజు డీజిల్ ప్రైస్ వచ్చేసి 105.47. సో 106 rupees అనుకోండి. సో చిన్న ఫ్యూయల్ బ్రేక్ తర్వాత అయితే వీ జస్ట్ స్టార్టెడ్ బ్యాక్ హెడింగ్ టువార్డ్స్ ద ఔటర్ రింగ్ రోడ్. సో పెద్దమర్పేట్లో ఔటర్ రింగ్ రోడ్ తీసుకొని మేడ్చల్ దగ్గర అయితే ఎగ్జిట్ తీసుకోవాలి. సో మేడ్చల్ ఎగ్జిట్ తీసుకున్న తర్వాత స్ట్రీట్ నిజామాబాద్ హైవే. సో ఈ రోడ్ బ్లాగ్ అయితే ఏం తీయను, జస్ట్ ఔటర్ రింగ్ రోడ్తో స్టాప్ చేసి టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే కంటిన్యూ చేస్తాను. సో తుప్రాన్ టోల్ గేట్ తర్వాత అయితే జస్ట్ ఇప్పుడే డిన్నర్ చేసుకొని బయలుదేరాము. ఫ్రెండ్స్, అర్లీ మార్నింగ్ 3:34 అయితే టెంపుల్కి రీచ్ అయిపోయాం. సో ఫస్ట్ మార్నింగ్ అభిషేకంకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. సో ఇప్పుడే అభిషేకం అయితే అయిపోయింది, టైం అరౌండ్ 6:45 అవుతుంది. సో అక్షరాభ్యాసం టికెట్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాను. అక్షరాభ్యాసం టికెట్ తీసుకొని వచ్చి టెంపుల్లో అయితే కూర్చోవాలి. సో ఇప్పుడే అక్షరాభ్యాసం టికెట్ టికెట్తో పాటు ఇంకేదో ఇచ్చారు. సో ఈ ప్లేస్ వచ్చేసి వ్యాస మహర్షి తపస్సు చేసిన కేవ్. సో హియర్ ఇస్ ద వే వేర్ వి కెన్ గో ఇన్సైడ్.
లోపలికి కూడా వెళ్ళి చూద్దాం. అమ్మాన అసలు భయం లేకుండా పోతుంది లోపలికి. వెళ్ళామని లోపల పో. భయం ఉందా? అస్సలు అన్న భయం ఉందా? సో ఇది ఒక చిన్న కేవ్. వ్యాస మహర్షి ఇక్కడ తపస్సు అయితే చేశారంట. సో ఇంత సైజు వాళ్ళు అయినా ఇందులో పడతారు. చాలా కష్టం. చూశారు కదా, కేవ్ లోపలికి అయితే వచ్చేసాం. సో వ్యాస మహర్షి ఇక్కడైతే తపస్సు చేశారు. పాసరాలో ఉంది ఈ కేవ్. సో టెంపుల్ మీద వచ్చిన తర్వాత మనకి ఇదైతే ఉంది. సో అమ్మని కూడా ఫుల్ ఎక్సైటెడ్, అక్షరాభ్యాసం చేసుకొని వ్యాస గుహ బయటికి వచ్చిన తర్వాత అయితే వ్యూ ఇది. సో టెంపుల్ కంప్లీట్ వ్యూ కూడా మనకి ఇక్కడ నుంచి కనిపిస్తుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది అమన్ అక్షరాభ్యాసం. సో ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. అండ్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి ఎన్నెన్నో వీడియోస్ అయితే మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైట్ డే.